ప్రతి ఒక్కరూ కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జగ్గంపేట సీఐ సురేష్ బాబు ప్రజలను హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ కర్ఫ్యూకు సహకరించాలని అన్నారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కర్ఫ్యూ విధానాన్ని ఆయన పరిశీలించారు. 12 తర్వాత అక్కడక్కడ రోడ్లపైకి వచ్చే వాహనదారులను నిలుపుదల చేసి తొలిసారి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అలాగే కొన్ని ప్రైవేటు పరిశ్రమకు చెందిన బస్సులను తనిఖీ చేసి బస్సులో జనాలకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని స్వయంగా బస్సులోకి వెళ్లి సీఐ సురేష్ బాబు వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కరోనా వ్యాప్తి అనేది చాలా ముమ్మరంగా ఉంది. ఎంత ముమ్మరంగా ఉందంటే ఓన్లీ జగ్గంపేట పట్టణంలోనే ఇటీవల కాలంలో 10 నుంచి 15 మంది చనిపోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ సెకండ్ వేవ్ ఏదైతేందో దాని తాలూకా ఇది చాలా ఎక్కువగా ఉంది, వ్యాప్తి ఎక్కువగా ఉంది. సో దట్ ఈ వ్యాప్తిని నియంత్రించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది కర్ఫ్యూ పెట్టడం జరిగింది. మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఈ కర్ఫ్యూ సమయంలో ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప అనవసర సందర్భాల్లో ఎవరు కూడా ఇక్కడికి ప్రజలు రోడ్డు మీదకి రాకూడదు. ఎందుకంటే కరోనా వ్యాప్తి నియంత్రించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా పోలీసుకు సహకరించాలి. పోలీసుకి మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాలి, అలాగే మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం కాపాడండి, మీ పక్క వర్గాలకు ఆరోగ్యం కాపాడండి. ఎందుకంటే ఈ వ్యాప్తిని నియంత్రించాలంటే మనం ఎవరికాళ్ళు స్వీయ నియంత్రణలో ఉంటే తప్ప మనం ఈ వ్యాప్తిని అనేది నియంత్రించలేము. కాబట్టి ఎవరైనా కానీ ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి ఎవరైనా అనవసరంగా రోడ్డు మీద తిరిగితే వాటి మీద చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటూ ఉంటాం. జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి కిల్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట ప్రజలందరికీ కూడా చేతులు నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయవుంచి మీరందరూ కూడా మీ ఇళ్లలో ఉండండి, అవసరమైతేనే రోడ్డు మీదకి రండి. వచ్చిన సందర్భంలో కూడా ఏదైతే శానిటైజేషను అలాగే సోషల్ డిస్టెన్సు మాస్కు ఉందో ఇవన్నీ కూడా ధరించి మీ పని చూసుకుని వెంటనే ఇంటికి వెళ్ళిపోండి తప్ప పిచ్చాపాటిగా ఏదో రోడ్డు మీద ఉందాం ఫ్రెండ్స్తో తిరుగుదాం అనే కార్యక్రమం చేయవద్దు. దయవుంచి పోలీసు వారికి అందరూ సహకరించండి, మీరందరూ సేఫ్గా ఉండండి, మీతో పాటుగా మీ పిల్లల్ని సేఫ్గా ఉంచండి, మీ పక్క వారిని సేఫ్గా ఉంచండి, మన సమాజాన్ని సేఫ్గా ఉంచండి. మీ అందరికీ కూడా నమస్కారం పెట్టి, రెండు చేతులు పెట్టి నమస్కారం పెట్టి జోడిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా పోలీసుకు సహకరించండి.